నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రం ప్రత్యేక పూజలు. స్థానాచారి అప్పల భీమన్న గారి ఆధ్వర్యంలో మహాలింగార్చన. హిందూ దేవాలయ సరిహార ప్రాంతాల్లో అక్రమ అన్యమత చర్చ్ కట్టడం నిలిపివేయాలి. విహెచ్పి మండల అధ్యక్షులు డిమాండ్. నిస్వార్థ సేవ నిరాడంబరతే తోవా. చెన్నమనేని రాజేశ్వరరావు 5వ వర్ధంతి నివాళులు. వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా ఆలయ స్థానాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయంలో రేవతి నక్షత్రోత్సవం ఉదయం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకము, పరివార దేవతార్చనలు నిర్వహించి సాయంత్రం సదస్యము. మాస శివరాత్రి సందర్భంగా కళ్యాణ మండపంలో స్థానాచారి అప్పల భీమన్న గారి ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు. ఉద్యమాలే ఊపిరిగా, ప్రజాసేవే పరమావధిగా ఆరు దశాబ్దాల పాటు అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు 5వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. సమాజ సేవకు, ప్రజా ప్రాతినిధ్యాన్ని మాధ్యమాన్ని ఉపయోగించుకుని తరతరాలకు తలుచుకునే ఆదర్శ నిరంతర స్ఫూర్తి చెన్నమనేని రాజేశ్వరరావు గారిది. 37 సంవత్సరాలు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతంలోని అన్ని గ్రామాల చెరువులను నింపాలన్నది ఆయన చిరకాల కోరిక. ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని అత్యంత ప్రాధాన్యతతో ప్రారంభించడం ఆయన ప్రజల కోసం సాధించిన విజయంగా భావించారు. నాగారం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం గుట్ట సరిహద్దులో అక్రమంగా అన్యమత చర్చ్ నిర్మాణం నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో అక్రమంగా అన్యమత చర్చ్ కట్టడం నిలిపివేయాలని విహెచ్పి అధ్యక్షులు గ్రామ పంచాయతీలో వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్మాణం అవుతున్న స్థలం పరిశీలించి విహెచ్పి మండల ప్రముఖ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడం, అలాగే నిర్మాణం పేరిట గుట్టకు ఉన్న చెట్లను తొలగించి నిర్మాణాలు చేయడం సరైన పద్ధతి కాదని, ఈ విషయంపై మండల తహసీల్దార్, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని విహెచ్పి మండల అధ్యక్షులు వంగల దీపక్ అన్నారు. కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షులు భీమనపల్లి కృష్ణకాంత్, గ్రామ విహెచ్పి సభ్యులు కొమ్ము మధు, వంశీ, హరీష్, పవన్, సాయికృష్ణ, మండల నాయకులు చెల్లా జితేందర్, పాకా మోహన్, మోతుకు వినయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికేసి అక్రమంగా ఎవరికి చెప్పకుండా, ఎవరి ఏ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఇక్కడ చర్చి నిర్మాణం అనేది మొదలు పెట్టారు. దీన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది అనుమతి కూడా లేదు దీనికి. అసలు ఈ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం అనేది చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధమైన పనిని విశ్వ హిందూ పరిషత్ తరఫున, బజరంగ్ దళ్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి గ్రామ పంచాయతీలో మేము వినతి పత్రం ఇచ్చినాం. దీనిపైన రేపటి రోజున ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఈ కట్టడాలను వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. శతాధిక వృద్ధురాలు, బామ్మను తన మనవరాలు బజార్లో పడేసిన ఘటన వేములవాడలోని సాయినగర్లో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన వెంకటస్వామికి 4 కూతుళ్లు. ఇందులో 2 కూతుళ్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారి వెళ్లిపోమన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకుని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. బామ్మను చూసిన మనవరాలు శతాధిక వృద్ధురాలని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే బామ్మని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. కాపాడుకోవాలని చెప్పి అమ్ముకున్న పోయిన కిరాయిల పనున్నా కిరాయిలు అమ్మ 103 ఏళ్ళు అయింది. 103 ఏళ్ళకు నాకు ఎక్కడ తాలపు లేదు. ఇంట్లోకి నెలకొడితే నా బిడ్డ వచ్చిన సచ్చిపోయేదాకా ఉంచుకో ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, బయటనే కార్యక్రమాలు చేసుకుంటా అంటే పోలీసు చనిపోయారు. పోలీసులు చెప్పినా ఏం లేదు. అది తయారుపై మా దగ్గరికి పోయినా మామ నువ్వు ఆడ టెంట్ వేసుకుని ఉండు అన్నాడు. తర్వాత ఆలోచన చేద్దాం, ఇంకెక్కడ స్థానం లేదు అన్నాడు. లేదంటే బతుకమ్మ తేపు పోయి ఉంటారని అనుకున్నాం. ఇక ఇడున్నా ఇది విషయం. నాకేం లేదు ముసరావు, ఒక మంచం అందం జాగ్రత్త నేనే కవర్ చేసుకుంటా.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సీఎం తెలిపారు. మహిళలు మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.